నమస్కారం, నా పేరు దుర్గా ప్రసాద్. వైఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్. పుట్టినరోజు సందర్భంగా అద్వానీ ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పాపంపేటలో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిరసన ర్యాలీ ప్రకటించిన ఏపీపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి. అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్నే చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేత సౌధంలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా భారత్ సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డు సృష్టించనున్నారు. ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని జో బైడెన్ అన్నారు. డెమోక్రాట్ల విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగానే పరిపాలన చేస్తానని బైడెన్ పేర్కొన్నారు. అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని, అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టనున్న కమలా హ్యారిస్ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన డెమోక్రాటిక్ పార్టీ నాయకురాలు కమలా హ్యారిస్కు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, డెమోక్రాట్లు కానీ రిపబ్లికన్లు కానీ రాజకీయాల సంగతి పక్కన పెడితే భారత్ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందుకు గర్వంగా ఉందన్నారు. కమలా హ్యారిస్కు శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడంతో పాటు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నా అని సీఎం జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపంపేటలో ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు 3వ రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో భాగంగా ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించారు. అనంతరం ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకే ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహించామన్నారు. చిన్న చిన్న సమస్యలు మినహాయిస్తే పథకాలు అమలు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమం రెండింటినీ ప్రజలకు చేర్చాలనుకుంటా ఉన్నారో, అందులో భాగంగా దాదాపుగా సంక్షేమ పథకాలు ఏవైతే ఆయన అమలు చేస్తానని ప్రకటించారో అందులో దాదాపు 90% పథకాలను ప్రజలకు చేర్చడం జరిగింది. ఇవి సక్రమంగా అమలవుతున్నాయా లేదా, ఎక్కడైనా అమలు కాని పరిస్థితి ఏమైనా ఉందా తెలుసుకునే ఉద్దేశము. అదేవిధంగా ఈ పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని మరొకసారి శాసనసభ్యులందరూ కూడా 10 రోజుల పాటు పాదయాత్ర రచ్చబండ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పాపంపేట పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మహిళలు, చాలామంది ప్రజలు వచ్చున్నారు. సో వీళ్ళకి సంబంధించి ప్రధానంగా సమస్యలన్నీ కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా స్వచ్ఛ భారత్లో మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా డ్రైనేజెస్, అదేవిధంగా పంచాయతీరాజ్ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా ఎన్ఆర్ఈజీకి సంబంధించి రోడ్స్, డ్రైనేజెస్ ఇప్పటికే ఇచ్చున్నారు. ఈ నియోజకవర్గానికి దాదాపుగా 30 కోట్ల రూపాయల పనులను రోడ్స్, డ్రైనేజెస్కు ఇచ్చున్నారు. అదేవిధంగా దాదాపుగా 70 కోట్ల రూపాయల మేరకు సచివాలయ బిల్డింగ్స్, ఆర్బీకేస్, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మరొక 20 కోట్ల రూపాయల మేరకు గోడౌన్ల నిర్మాణాన్ని కూడా శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 150 కోట్ల రూపాయల మేరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇతరత్ర ఆర్ఎన్బి పంచాయతీరాజు సంబంధించిన రోడ్లు కూడా దాదాపుగా 50 నుంచి 60 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఇరిగేషన్కు సంబంధించి, మైన్ ఇరిగేషన్కి సంబంధించి 20 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ అభివృద్ధి పనులు, దీనిని స్పీడప్ చేయాలి, యాక్సిలరేట్ చేయాలనేసి ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల దగ్గరకి మన పరిపాలన ఏ విధంగా వెళ్తూ ఉంది, ప్రజలకి మన గ్రామ సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ ఏ విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాయో కూడా చెక్ చేసుకుంటా ఉన్నాము. 90% సక్రమంగా అన్ని పథకాలు కూడా నేరుగా ప్రజలకు చేరుతూ ఉన్నాయి. 5 నుంచి 10% ఏదైనా కొన్ని కారణాల వల్ల, 6 స్టెప్ వ్యాలిడేషన్ వల్ల కానీ కొన్ని రిజెక్ట్ అయిన వాటికి కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ప్రభుత్వం కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి గైడ్లైన్స్, ఇప్పుడు ఇనెలిజిబుల్ అయిన వాళ్ళను ఏ విధంగా వాళ్ళను, వాళ్ళకు సంబంధించి వాళ్ళ తప్పు లేకుండా ఇనెలిజిబుల్ అయినవి ఉంటాయి కొన్ని. సో ఒక రేషన్ కార్డు స్ప్లిట్ చేయడం అనేటివి కానీ, లేకపోతే
కుటుంబ బెనిఫిషరీ ఫ్యామిలీని ఐడెంటిఫై చేస్తూ ఆ కుటుంబంలోని ఒక ఉద్యోగస్తులున్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్న అటువంటి వాళ్ళను డిలీట్ చేసి వాళ్ళని రేషన్ కార్డు స్ప్లిట్ చేసి వీళ్ళని మళ్ళీ ఐడెంటిఫై చేసి ఎలిజిబుల్ చేయడం అని ఇటువంటి దాటికి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇంప్లిమెంటేషన్ గురించి ఇప్పుడు అధికారులందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి జరుగుతా అంటే చూసి ఒరవలేని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొని రావడం జరిగింది. తప్పకుండా కోర్టు నుంచి సరైన న్యాయం పొందుతాము. తప్పకుండా మీకందరికీ కూడా ఇప్పటికే లేఅవుట్స్ కాలనీస్ ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాలు కూడా సిద్ధం చేసి ఉన్నాం. అవి త్వరలోనే అందజేస్తామని కూడా తెలియజేయడం చెప్తాం. అధికారులు కంటిన్యూస్గా వాలంటీర్లు ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడటం వాళ్ళని ట్రైన్అప్ చేయడం చేస్తాను. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్లో భాగంగా నిదానంగా వాళ్ళు కూడా పరిణతి చెందుతారు. సక్రమంగా వ్యవస్థ నడుస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యవస్థను ప్రపంచంలో ఎవరు ఏర్పాటు చేయలేకపోయినారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్క వివరాలను పొందడానికి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందడానికి కూడా బ్రహ్మాండంగా ఈ సిస్టమ్ను ఉపయోగించుకుంటా ఉన్నారనేసి నరేంద్ర మోడీ గారు కూడా శ్లాఘించడం జరిగింది. కాబట్టి ఈస్ నో మ్యాటర్ 1 or 2% ఎక్కడైనా కూడా పొరపాట్లు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ట్రైన్అప్ చేసి సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటాము. మరి ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వాళ్ళని మాత్రం తప్పకుండా తొలగిస్తాము తెలియజేస్తాం. థంబ్ ఇంప్రెషన్ వల్ల రైస్ ఇవ్వలేని పరిస్థితి వస్తే 3 times ప్రయత్నం చేసిన తర్వాత ఐరిస్ ఆప్షన్ ఇచ్చారు. ప్రతి సచివాలయానికి కూడా ప్రతి స్టోర్ డీలర్ కూడా కెమెరా అందుబాటులో ఉంచడం జరిగింది. సో ఐరిస్ ఆప్షన్ ఉంది. సో ఐరిస్ ఆప్షన్ వల్ల ఐరిస్ ఫోటో తీసేసి వెంటనే అక్కడ వాళ్ళు బియ్యం ఇవ్వచ్చు. దానివల్ల అది ఇష్యూ కాదు. రెండవది జనవరి 1st week నుంచి కొన్ని వాహనాలు ఏర్పాటు చేసి నేరుగా ఇళ్ళకే రైస్ను అందజేసేదానికి ఒక సిస్టమ్ని వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ సందర్భంగా ఏ ఇంటికి ఎంత రైస్ తీసుకెళ్లాలనేది కూడా క్లియర్గా ఇప్పుడు రేషన్ కార్డ్స్లో ఉన్న నెంబర్ ఆఫ్ పర్సన్స్ వల్ల ఐడియా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా సమస్య ఉండదు. భవిష్యత్తులో ఈ ఐరిస్ అనేది కానీ లేకపోతే థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా సమస్య ఉండదు. నేరుగా ఇళ్ళకే రేషన్ వెళ్ళేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని టీడీపీ నేతలు గగ్గోలు చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. జనంలో నాడు జనం కోసం నేడు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని 34, 38, 39 డివిజన్లలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు బాధలు తెలుసుకొని అధికారంలోకి రాగానే కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారన్నారు. అందులో భాగంగా నేడు అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం టీడీపీ నేతలను ఉద్దేశించి మీరెంత గగ్గోలు పెట్టినా టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి బీజేపీ కురవృద్ధుడు ఎల్కే అద్వానీ 93వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్వానీ ఇంటికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను జరిపారు. అందుకు సంబంధించిన ఫోటోలను మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అద్వానీజీతో సమయం గడపడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలకు దేశానికి ఆయన సజీవ ప్రేరణ అని ఆయన జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మోడీ ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ వెంట హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. జాంబియా దేశానికి చెందిన డొరీన్ మెలాంబో యునైటెడ్ నేషన్స్ బెస్ట్ మహిళా పోలీస్ అవార్డు దక్కించుకుంది. ఈరోజు ఈ అవార్డు తనకు దక్కడానికి కారణం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అని ఆమె తెలిపారు. గౌతమ్ సవాంగే తనకు స్ఫూర్తి అని ఆమె పేర్కొన్నారు. 2008లో తాను పోలీస్ ప్రయాణాన్ని మొదలుపెట్టానని, అప్పటి నుంచి గౌతమ్ సవాంగ్ తనకు దిశానిర్దేశం చేశాడని ఆమె అన్నారు. సరైన విధంగా సూచనలు సలహాలు ప్రోత్సాహంతో ముందుకు వెళ్లేందుకు స్ఫూర్తి నింపిన గౌతమ్ సవాంగ్కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అంతర్జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. The mindset has to start with, the change of mindset has to start with the police officers themselves. As they say, charity begins at home. So when I was there, I remember one workshop which I was sensitizing the male officers, and I was talking about the issues of gender-based violence. And one of the part which I touched, it was on economic abuse. So when I was talking about the economic abuse, the male officers were interested
and eager to get more information and to see how bad it was to their population. So I tried to ask, to whisper to one of them to tell me the local name of the secret pocket. You know, at this age, I've learned that they have secret pockets and they don't want to release whatever they have in that secret pocket. So they told me it is known as the Jeep series. So just to catch their mind, I mentioned that and they were like amazed to hear that coming from a foreigner. And then I explained the reason as to why the Jeep series is not something which they should cherish and just keep that money secretly. They have to share with their families. And, you know, it was so interesting that they learned something and they named me Jeep series. Wherever I go to the police division, they call me that name. So shows that there was an impact and the message was gotten by the male officers. And some of the families of these male officers, they have been introduced to me and we interact and we chat the way forward on how we can prevent issues to do with gender-based violence. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజన తెలిపారు. నిరసనలో భాగంగా అనంతపురంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 8ని విశ్వాస ఘాతక దినంగా ప్రకటించారు. 4 ఏళ్ల క్రితం నోట్ల రద్దు ద్వారా కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా భారత్ ప్రధాని నిర్ణయాలు తీసుకున్నారని శైలు మండిపడ్డారు. హత్రాస్ సంఘటనపై ఆయన మరోమారు నిప్పులు చెరిగారు. కరోనా మహమ్మారి 2వ దశ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మనకు మనమే రక్షణ కల్పించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని శైలజనాథ్ పిలుపునిచ్చారు. నాయకులు ప్రజల్లో ఇప్పుడే చాలా మంది మన ప్రజలతోనే మాస్క్ లేకున్నారు, కానీ కాకపోతే నాయకులు అన్నవారు వాళ్ళని ఫాలో అవుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి. ఎవరికి హక్కు లేదు, నాకు రాదు లేకపోవడం కాదు, ఇక్కడ మనకి ప్రతి ఒక్క నాయకుడు మాస్క్ వేసుకోమని డాక్టర్గా కొడతా ఉన్నా. మాస్క్ లేకుంటే మీరు వేసుకోకుండా మాట్లాడితే ప్రజలు ముందు సమస్యపోయే అవకాశం ఉంది. స్వయంగా అధికారంలో ఉన్న వాళ్ళే విశ్వాసఘాతకంగా ప్రవర్తించిన రోజు విషయాలని మాట్లాడకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక ఎమోషన్ రైజ్ చేసే విధంగా 4 మాటలు మాట్లాడి తప్పించుకొని పోతున్న నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలకు చేసిన విశ్వాసఘాతక రోజు ఈరోజు తెచ్చుకోవాలి. 50 రోజులు కాకపోతే అన్ని ఏమైనా చేయండి, ఏం చేసుకున్నారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాట మాట నాకు ఇష్టం లేదు. చెప్పారని ఉండొచ్చు, కానీ విజయవాడ మాట్లాడతాం. నక్సలిజం అర్థమైపోతుంది, ఉగ్రవాదం అర్థమైపోతుంది, నోట్ల దొంగనోట్లు అర్థమైపోతాయి, రకరకాల ప్రగల్భాలు కలిపి మొత్తం 99.9% డబ్బుల్ని అకౌంట్లోకి వేసి అదానీ లాంటి వాళ్ళది, అంబాయి లాంటి వాళ్ళది, షేక్ రెడ్డి లాంటి వాళ్ళ డబ్బుల్ని తెల్లదనంగా మార్చడం కోసం మాత్రమే సామాన్య ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసి. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెదకడుబూరు మండలం గవిగట్టు గ్రామంలో జరిగిన సంఘీభావ యాత్రకు ముఖ్య అతిథిగా వైసీపీ నాయకుడు ప్రదీప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నాడని అన్నారు. ముఖ్యంగా పథకాల అమలులో వాలంటీర్ల పనితీరు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళా మేము గ్రామాలకు వస్తాం, మీరు రోడ్లు ప్రారంభించడానికి వస్తాం, కరెంటు సమస్య గురించి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ పంటలు అయిపోయిన తర్వాత స్టేట్ చేసి ఒక పక్క కూడా వేసిస్తాం. ఇప్పుడు మా ఊళ్ళో మీ ఊళ్ళో సమస్య చెప్పినారు కొండ దగ్గరది, అది సొంత ఖర్చులతో, గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు కాదు, లేదా మన గ్రామ పంచాయతీ డబ్బులు కాదు, మా సొంత డబ్బులతో మేము క్లీన్ చేయించి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు కదా, వాళ్ళు ఎవరు అడగలే. మా ప్రభుత్వం వచ్చింది పనులు చేస్తున్నాం, చేయడానికి 5 సంవత్సరాలు పూర్తి కాలేదు కదా, 5 సంవత్సరాలు పూర్తయినప్పుడు దాదాపు 100% పూర్తి చేయకపోవచ్చు, కానీ ఏదో 80% పనులు పూర్తి చేస్తామని వేడుకగా నేను
డెడ్లైన్ చెప్తున్నాను. అంతేగాని ఈ రోజు ఏదో వచ్చిన మొత్తం ఆంధ్రప్రదేశ్ గుర్తు చేస్తాం. ఈ ఊర్లో 70 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తప్ప తెలుగుదేశంలో ఒక ఇల్లు కూడా రాలే. 75 మంది పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు పోయినా కోర్టులు వేసినా నిలబడిన తొందరలో అది కూడా పరిష్కారం అయితే మళ్ళీ అందరికి ఇల్లు వస్తాయి. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకునే మా ప్రభుత్వ వ్యవహారం కాదు. అందరికీ సరైన న్యాయం చేస్తూ ముందుకు పోతుంది మా ప్రభుత్వం. మీ గ్రామానికి ఇంతకుముందు పెన్షన్లు కావాలంటే మనం అక్కడ పోయి అప్లై చేసుకోవాలి, లేకుంటే జన్మభూమి అంటే జన్మభూమికి ఎప్పుడో తెలుగుదేశం నాయకులు వచ్చి అప్పుడు 3 నెలలకో సంవత్సరానికో ఒక 5 పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం పోయి అర్జీ ఇచ్చుకుంటే ప్రతి నెల ఎవరికైతే ఈ నెల నాకు 60 సంవత్సరాలు నిండిపోయింది అనుకోవచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది. 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు నుండి అందరికి కూడా 11.5 వేలు ఇవ్వడం జరిగింది. 18.5 వేలు ఇవ్వడం జరిగింది. పిల్లలు ఎవరైతే బడికి పోతాం వాళ్ళ అమ్మలకి అమ్మఒడి వేయడం జరిగింది. వాహనం ఎవరైనా ఆటో వాళ్ళకి వాళ్ళు 10 వేలు వేయడం జరిగింది. చెప్పినవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు 5-10 సంవత్సరాలు అప్పుడు 9 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక మాట నిలబెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ఆయన వెన్నపూడి గారు వచ్చిన నాయకుడు కాదు. ప్రజల నుంచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలతో పాదయాత్ర చేసి ఎక్కడ కూడా ఇక్కడ ఇంతమంది ఇన్ని విమర్శలు చేస్తున్నారు, ఎక్కడ కూడా అడుగు వెనకేయకుండా చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో క్యాలెండర్ ఇచ్చి పలానా డేటుకి వేస్తానో పలానా డేటుకి వేస్తానో చెప్పిన నాయకుడు దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే దేశంలో కూడా ఎక్కడ లేటువంటి నాయకుడు అనే విషయాన్ని ధైర్యంగా చెప్పదలుచుకున్నాను. ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శెట్టూరు మండల కేంద్రం నుంచి అయ్యగార్లపల్లి గ్రామం వరకు సంఘీభావయాత్ర నిర్వహించారు. పాదయాత్ర అనంతరం అయ్యగార్లపల్లిలో ఎమ్మెల్యే మహిళలతో మాటామంతి నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హత ఉన్న వాళ్ళందరికీ అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. మహిళలు తమ సమస్యలు ఎమ్మెల్యే గారికి వివరించడంతో త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సోమనాథ్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి మంజునాథులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా జగనన్న చేస్తామనే ఈ అభివృద్ధి కార్యక్రమం పట్ల సంఘీభావం తెలియచేస్తూ స్వచ్ఛందంగా చాలామంది వచ్చి పాల్గొంటూ మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇది మన ప్రభుత్వం మన విధంగా వాళ్ళందరూ కూడా పాల్గొని చాలా విజయప్రదం చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన జగనన్న ఎంత అభివృద్ధి పనిచేస్తున్నారో పథకాలు నవరత్నాల గురించి ప్రతి హామీ కూడా అమలు చేసినారు. ఈరోజు చెప్పిండేది చేస్తున్నాడు అన్న, చెప్పుకునేది కూడా ఎక్కువగా చేసినారు అన్న. ఈరోజు మనం చూస్తే నాడు నేడు ద్వారా విద్యారంగానికి చాలా పెద్దపీఠం వేస్తున్నారు మన జగనన్న. పిల్లలందరూ కూడా బాగా చదువుకొని సక్సెస్ఫుల్గా అయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే యువతలే మన భూమిత అన్నట్లు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చినారు. మహిళలకైతే వైఎస్ఆర్ చేయుట ద్వారా, ఆసరా ద్వారా, తోడు ద్వారా, అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళల్ని ముందుకు తీసుకుపోతున్నారు జగనన్న. రైతుని దగ్గర ఉండుకొని తన మనసులో పెట్టుకొని చూస్తూ రైతుని రాజుగా చూడాలని రైతు భరోసాతో ఇన్పుట్ సబ్సిడీతో అదేవిధంగా ఇంకా రాబోయే రోజులు కూడా ఉచితంగా బోర్ వేపించి 114 చెరుకుకి బీటీపీ ప్రాజెక్ట్ ద్వారా అన్న మన మా కళ్యాణపురం ప్రజలు రైతులందరినీ కూడా ఆదుకుంటున్నారు. గతంలో మనం చూసినాం మహిళలకి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి నేను న్యాయం చేస్తానని చెప్తూ రుణమాఫీ చేస్తానని చెప్తూ ఆక్రోశంగా అక్క చెల్లెమ్మలందరికీ టోపీ పెట్టి మోసం చేసి ఏ విధంగా కేవలం ఎలక్షన్ కోసమే పసుపు కుంకుమ ద్వారా 10,000 వేసి మహిళలందరినీ మోసం చేసే పరిస్థితి చూసినాం. అయితే ఈరోజు జగనన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి నేనున్నాను మీ పిల్లలకు చెప్పు జగన్మామ ఉన్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు. ఇదే విధంగా సాగునీటి త్రాగునీటికి పెద్దపీఠం వేస్తూ ప్రతి మండలంలో ప్రతి ఇంటింటికి కూడా కొలాయి ఇప్పిస్తున్నాము. జగనన్న ప్రతి ఇంటికి కొలాయి ఇప్పించి ప్రతి ఒక్కరికి కూడా మంచి తాగునీరు అందచేయాలని ఆయన నమ్ముతున్నారు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టు నాడు నేడు స్కూల్లో కూడా ప్రతిరోజు ఒక మెను పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పిల్లలందరికీ కూడా న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టి వాళ్ళందరూ ముందుకు రావాలని చూస్తూ ఉన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అనంతరం 1వ వార్డులో ఉన్న నాయి బ్రాహ్మణులకు కసాపురం రోడ్లో గుట్టపైన ఉన్న ప్లాట్లను కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్నాలతో ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటూ పేదవారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ తో పాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుటుంబానికి కూడా 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ రోజు ఆ కరోనా టైంలో మనం పోలేకపోయినాం, వాళ్ళని పరామర్శించలేకపోతాం పోయినాం. మీకు అందరికీ తెలుసు అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండింది. కొంత బంధువులు కుటుంబ సభ్యులు కూడా పోయేదానికి భయపడే పరిస్థితి ఆ రోజు ఉండింది. కాబట్టి ఎందుకంటే నేను చాలా పనులు చేయాల్సి ఉంది, చాలా మాటలు చెప్పినాను, చాలా వాగ్దానాలు చేసినాను ప్రజలకి. ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే నేను కూడా మరి జాగ్రత్తగా ఉండాలా. అందరూ ఇక్కడ తీసేసి మాట్లాడితే మేము ముక్కుకి సిక్కుం పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఒక్క మంచి పని చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో మీకు ఎన్ని రకాలుగా ఆదుకుంటున్నాడు అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇంత కరోనా విలయతాండం చేస్తున్నా, కరోనా వచ్చి ఇంకా మనం ఏమేం కత్తిపడతామో, బయటికి పోయేకలేదు, పనులు చేసుకునేకలేదు, మరి మనం ఎట్లా తిండి గడిచేది, పూట గడిచేది అనే ఆలోచన చేస్తున్న తరుణంలో ప్రతి ఇంటికి కూడా రేషన్ నెలలో 2 చేరుకోకుండా తక్షణమే అంబులెన్స్ ఏర్పాటు చేసి మరి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించి ఎన్నో లక్షల మంది ప్రాణాలని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ప్రతినిత్యం చెప్తా ఉంటాడు, ఏ పని చేసినా కూడా నా అక్క చెల్లెమ్మలు, మా అవ్వలు మహిళలు బాగుంటే, నా అక్క చెల్లెమ్మలు బాగుంటే తప్పకుండా కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. కాబట్టి ప్రతి పథకము దాదాపుగా అక్క చెల్లెమ్మల ద్వారానే ఆ కుటుంబానికి చెందాలని డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి వచ్చి అక్క చెల్లెమ్మల అకౌంట్లో పడతా ఉన్నమాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతాను. ఇంతటితో వైఎస్ఆర్ టీవీ వార్తలు సమాప్తం. నమస్కారం.